स्प्लिट स्प्लिट సో ఇప్పుడు ఎవరు కని మంత్రి అయినటువంటి హరీష్ రావు గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ముందు లక్ష్మారెడ్డి గారు మాజీ ఆరోగ్య శాఖ మాచ్యులు జడ్చర్ల ఎమ్మెల్యే అయినటువంటి లక్ష్మారెడ్డి గారు ముందుగా మాట్లాడతారు రండి సార్ అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యతలవి చేసిన పెద్దలు తెలంగాణ ఉద్యమల కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తనదైన ముద్రతో తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ ను ఊరు తలుగుస్తున్న పెద్దలు హరీశ్రావు గారు మంత్రివర్యులు శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు మరి జనార్దన్ రెడ్డి గారు ప్రతి సుదర్శన్ రెడ్డి గారు కమిషనర్ గారు స్థానిక కార్పొరేటర్ గారు వేదికపై రావాల్సిన కోరుతా ఉన్నాం హేమలత గారు ఇంకా వేదిక మీద ఉన్న కమిషనర్ గారు రమేష్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు ప్రీతి మీనా గారు అజయ్ గారు ఇంకా ఇక్కడ విచ్చేసిన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ స్టాఫ్ అందరికీ అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేసిన అందరు మా పాత మిత్రులందరికీ నమస్కారం తెలుస్తాను మరి రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్రమంతా కూడా మరి ప్రభుత్వ సహకారంతో మంత్రి గారి ప్రోత్సాహంతో ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఈరోజు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ రక్తదానం చేయడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా రక్తదాతలను ప్రోత్సహించడం ద్వారా ఇంకా ఎంతోమందికి ఉత్సాహం కల్పించి ఇంకా ఎక్కువ డొనేషన్ ఇచ్చే విధంగా మరి ఎంకరేజ్ చేయడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి చాలామంది దాతలు మా దగ్గర ఒక నటరాజు గారు అని ఉన్నారు రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేస్తూ సార్ అతను 152 సార్లు ఇచ్చింది సార్ 152 సార్లు ఇచ్చిన ఈరోజుతో మరి రకంగా వారు పొద్దున్న లేస్తే ఈ రెడ్ క్రాస్లో పనిచేస్తూ మరి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఎంతోమందికి ఎంకరేజ్మెంట్గా ఉండడం జరుగుతూ ఉంది అదే రకంగా నటరాజు గారు మరి ఇదే రకంగా రాష్ట్రమంతా కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగం గతానికి ఇప్పటికీ ఎన్నో మార్పులు చేపట్టి మరి బీదలకు ఎంతో మంచి వైద్యాన్ని అందించే విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది మరి పోయిన టర్ములో ముఖ్యమంత్రి గారి సలహాతో మేరకు సూచన మేరకు ఈ వైద్య రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇప్పుడు హరీశ్రావు గారు చేపట్టిన తర్వాత ఈ రంగం ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టి మొత్తం ప్రభుత్వ వైద్య విధానం అంతా కూడా ప్రజలకు నాణ్యమైన వైద్య పంచే విధంగా కార్యక్రమాలు చేపట్టి బ్రహ్మాండంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది మరి హరీశ్రావు గారికి మనస్ఫూర్తిగా నా వంతుగా నా తరఫున ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ మరి ఈరోజు ఈ రక్తదాన దాతల ఎంకరేజ్మెంట్ కొరకు రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను జై తెలంగాణ ధన్యవాదాలు సార్